151 సీట్ల వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పడిపోయింది అంటే ఇంకా ప్రతిపక్షం లేదు, లేకుండా ఎలిమినేట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ స్క్రీన్ నుంచి ఎలిమినేట్ చేయాలి, పార్టీని ఎలిమినేట్ చేయాలనే ఒక భ్రమకు లోనైనట్టున్నాడు. అందుకే రావడం బహుశా అరాచకం కూడా, హింసాకాండ అరాచకం, రాక్షస మూకలాగా ఆ పార్టీ మొదలుపెట్టిన దాడు బహుశా ఇది కూడా చరిత్రలో మరుదు. 19లో వచ్చినప్పుడు అది మొదలు పెట్టే ఈవేళకి ఆ పార్టీ ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కన్నా కన్సైగ చేసి ఉంటే 19లో రాగానే బహుశా తెలుగుదేశం పార్టీ ఉండేది కాదు ఈవేళ. ఫెయిలా ఇది కూడా చంద్రబాబు నాయుడు భ్రమే. భ్రమ ఎందుకు అంటున్నావు అంటే ఇంతకుముందు మాట్లాడిన మాటలు కానీ, ఇక్కడికి వచ్చిన జనం కానీ, మన కార్యకర్తలు ఇంతగా రావడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బయట అడుగు పెట్టినా గతంలో కంటే మిన్నగా ఏదో అన్యాయం చేశాము తప్పు చేశామేమో అని జనం కూడా అనుకున్నందువల్ల విరగబడి రావడం కానీ అభిమానం ఏమీ చెక్కు తెరలేదు, పైగా పెరిగింది. కార్యకర్తల్లో పట్టుదల కూడా అలాగే పెరిగింది అని కనిపిస్తోంది. ఈ 3 నెలల్లో వాళ్ళు చేసిన హింసాకాండ కానీ అరాచకాలు కానీ ఒక ఆటవిక రాజ్యంలాగా నడపడం కానీ మనకు పాఠం అయితే నేర్పించింది. 29 లేక అంతకుముందు ఎప్పుడు ఎన్నికలు వచ్చిన మరుసటి రోజు నుంచి ఎవరికి వారు మీకు మీరు రెడ్ బుక్లు మెయింటైన్ చేసుకోండి, రాసుకోండి, చిన్న చిన్న రాసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చేతగా కాదు, చేతగా చేయకపోవడం కాదు, మంచితనం చేతగానితనం అనుకుంటే ప్రజలకు సేవ చేయడం మన బాధ్యత, అందుకోసం మనల్ని ఎన్నుకుంటారని బాధ్యతగా ఇతగా ఉండడం తప్పనుకుంటే మోసపూరిత హామీలు ఇవ్వడమో మోసంతో అధికారంలోకి రావడమో ఏదో ఒక గట్టిగా చేసిన అధికారంలోకి రావడమే రాజకీయం అనుకుంటే అది చేతకాకపోవడం తప్పనుకుంటే ఏం చేయలేము. కానీ ఎంతో కొంత చేతనవుతుందని చూపాల్సిన రోజులు వచ్చినట్టున్నాయి, అది 5 ఏళ్లలో చూద్దాము. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే, ఇంతకుముందు ఎవరో జమీలు అంటున్నారు, జమీలు వచ్చినా ఇంకే వచ్చినా ఎన్నికలకు మన 24 ఎన్నికలకు ముందు వచ్చిన రెడీ, ఇప్పుడు రెడీగానే ఉన్నాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఈసారి ఇంకా సునామీ ఎట్లుంటుంది అనేది సింగిల్ పార్టీగా, ఒక పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీగా ఎంతమంది కట్టగట్టుకుని వచ్చినా ఈసారి అధికారంలోకి తప్పనిసరిగా సునామీలాగా దూసుకువచ్చే రకంగా చంద్రబాబు నాయుడు తన గోరీ తన సమాని తానే కట్టుకుంటున్నాడు. అది 3 నెలల్లోనే పూర్తి చేస్తున్నాడు. సంవత్సరం 2 ఏళ్ళలో ఆయన కోరుకున్నట్లేదు. రావడం వచ్చింది మొదలు. ఏం అన్నం మొత్తం పట్టుకుని అవసరం మెతుకులు చేసేసారు. నేను ఇప్పుడు ఇంతకుముందు మెన్షన్ చేస్తున్నారు, నిన్న విజయవాడలో జరిగింది గుడమేరు గేట్ ఎత్తడం కానీ, లక్షల మంది కుటుంబాలు రోజుల తరబడి తిండి నీళ్లు లేక ప్రాణం అలాగే తీసుకున్న 60-70 మంది చనిపోతే, లెక్కలింది 60 ఉన్నారు, బయటికి పోయి ఎంతమంది పోయారు తెలియదు.